Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చెన్నాయుడు టీడీపీ అధ్యక్షుడేనా? అచ్చెన్నాయుడు సమావేశాలకే పరిమితమయ్యారు. పార్టీ కీలక నిర్ణయాల్లో ఆయనకు చోటు లేదు, కేవలం ఉత్సవ విగ్రహంలాగా కూర్చుండబెట్టారు. అచ్చెన్నాయుడు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారు. తాను అనవసరంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని తీసుకున్నానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడును సాధ్యమైనంత దూరంగా పెట్టాలన్నదే పార్టీ అధినాయకత్వం భావనగా కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అయితే ఆయనను పార్టీ నేతగానే ఇప్పటికీ నేతలు కేడర్ పరిగణిస్తున్నారు. అధ్యక్షుడిగా చూడడం లేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారంలోనూ, అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతోనూ పార్టీ ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు త్రీ మ్యాన్ కమిటీని నియమించారు. అచ్చెన్నాయుడితో ప్రమేయం లేకుండానే జిల్లాల్లోనూ నిర్ణయాలు జరిగిపోతున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి కారణమంటున్నారు. లోకేష్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పార్టీ పైన వ్యాఖ్యానించడంతో ఆయనపై క్షేత్రస్థాయిలో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. కింది స్థాయి కేడర్ సైతం అచ్చెన్నాయుడు మాటలను తప్పుపట్టారు. అలాంటి నేత నాయకత్వంలో తాము పనిచేయబోమని కొందరు నేరుగా చంద్రబాబుకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కూడా నేరుగా నేతలతో మాట్లాడుతుండడం, జిల్లా పర్యటనలకు నారా లోకేష్ శ్రీకారం చుట్టడంతో అచ్చెన్నాయుడు కేవలం విజయవాడ టెక్కలికే పరిమితమయ్యారు. తన నియోజకవర్గంలో పార్టీ కేడర్ను కాపాడుకునేందుకే ఆయన ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇలా అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఆయనను పార్టీలో ఎవరు పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఒక రకంగా కళా వెంకట్రావు లోకేష్కు దగ్గరగా ఉండడంతో ఆయనే కొంత మెరుగ్గా వ్యవహరించారన్న కామెంట్స్ పార్టీలో వినబడుతున్నాయి.